హాయ్, ఇవాళ మీకు సొరకాయ పాలకూర డిఫరెంట్ స్టైల్లో కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా పల్లీలు కొద్దిగా నువ్వులు ఒక ప్యాన్లో వేసి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని మీడియంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అవి కూడా యాడ్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకుందాము. దాని తర్వాత కడిగి కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా చిన్నగా అవి కూడా యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉప్పు పసుపు యాడ్ చేసి హై ఫ్లేమ్లో దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాము మూత పెట్టి. ఇది ఆప్షన్ మాత్రమే, ఒకవేళ కావాలనుకునేవాళ్ళు జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గుప్పెడు యాడ్ చేస్తున్నాను. పాలకూర కడిగి పెట్టుకున్నది కూడా సన్నగా ముక్కలుగా కోసుకుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ అంతా దీనికి ఆకుకూరకి పట్టుకునేటట్టు మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం ముందుగా వేపుకున్న పల్లీలు నువ్వుల్ని గ్రైండ్ చేసి కోర్స్గా పౌడర్గా గ్రైండ్ చేసుకుని దీనికి కూరకి తగినంత కారం యాడ్ చేసుకుని ఈ నువ్వుల పొడి కూడా యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసారనుకోండి, మనకు కావాల్సిన రుచికరమైన సొరకాయ పాలకూర కూర రెడీ అయిపోతుంది. ఇంతవరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్.